जय तेलंगाना जोहार्लु तेलंगाना मर वीर्लकु नेटी सदस्य को अध्यक्षता वह राष्ट्र सहकार बैंक अध्यक्षुलु पेद्दलु श्री रवींद्रराव गारु ఈ కార్యక్రమానికి నాతో పాటు హాజరవుతున్నటువంటి సహచర మంత్రివర్యురాలు గౌరవ సబితా ఇంద్రారెడ్డి స్థానిక శాసనసభ్యుడి గారు మనందరికీ ఈ రోజు ఈ గౌరవనీయులు రంగారెడ్డి జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అధ్యక్షులు సోదరులు శ్రీ మనోహర్ రెడ్డి గారు సమావేశానికి వచ్చినటువంటి గౌరవ అచ్చంపేట సాంస్కృతిక యోధుడు మన పాటగాడు తమ్ముడు సాయి చంద్కి తన బృందానికి వేదిక మీద ఉన్నటువంటి अन्नी जिल्लाला सहकार केंद्र बैंक अध्यक्षुलु रैतु बंधु अध्यक्षुलु ई प्रांतपु स्थानिक संस्थल प्रजाप्रतिनिधुलैनटुवंटि एंपीपीलु जेडपीटीसीलु सिंगल विंडो अध्यक्षुलु मार्केट कमिटील अध्यक्षुलु विविध प्रांताल नुंचि इवाल ई प्रत्येक समावेशानिकि वच्चिनटुवंटि रैतांग सोदरुलकु కొద్ది మంది సోదరీమణులు కూడా ఉన్నారు వాళ్ళకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నేను చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను మీ అందరికీ కూడా ముందుగా మీ అందరికీ ఒక విజ్ఞప్తి మీరు బాగుండాలి మనం బాగుండాలి ఈ రాష్ట్రం బాగుండాలి రాష్ట్రంలో ఉండేటువంటి రైతాంగం బాగుండాలి రైతాంగం బాగుండాలి వెరసి అందరం బాగుండాలని కోరుకునేటువంటి వాళ్ళంతా ఒక నిమిషం పాటు చప్పట్లు కొట్టాలి ఒక నిమిషం ఆగకుండా గట్టిగా పోలీసులు కూడా కొట్టాలి మీరు కూడా బాగుండాలని కోరుకోవాలి ప్రభుత్వం కాదు ప్రజలందరూ బాగుండాలని మీడియా మిత్రులు కూడా అందరం బాగుండాలని చెప్తున్నాం మేము గట్టి కొట్టాలి చప్పట్లు ఒక నిమిషం అని చెప్పినాం 15 సెకండ్లే అయ్యింది మందేస్తే వ్యాక్సిన్ కరోనా చెప్పిన తికోలమై కొట్టినాం ఇప్పుడు మన కోసం మనం కొట్టాలి చప్పట్లు గట్టి కొట్టండి ఇది రైతుల కోసం రైతులు కొట్టేది ఇది ఒక సౌహార్దత సంఘీభావం ఇది ఒక మద్దతు ఇది ఒక బలం ఇది ఒక ఐకమత్యం గట్టి కొట్టాలి ఇంకా 15 సెకండ్లు ఉంది అయిపోలే ఆఖరి 15 సెకండ్లు ఈ పక్కకున్న సోదరులు ఇక్కడ కూర్చున్న మిత్రులు మీడియా మిత్రులు మీరు కూడా బాగుండాలని మేము కోరుకుంటున్నాం అక్కడ నిలబడ్డ సోదరులందరూ ఆఖరి 5 సెకండ్లు దంచి కొట్టాలి ఇప్పుడు ధన్యవాదాలు మీ అందరికీ ధన్యవాదాలు మీ అందరికీ ధన్యవాదాలు ఏదైనా ఆగగలదు ఆగిపోయినా పెద్ద ప్రమాదం ఉండదు బస్సు లేకపోతే ఇంకో వాహనంలో పోతాం మోటార్ సైకిల్ లేకపోతే ఇంకో దాని మీద పోతాం కార్ లేకపోతే ఇంకో దాని మీద పోతాం ఏది లేకపోతే నడిచిన పోతాం పంజేకపోయినా ఆగుతాం కరోనా వచ్చి ప్రపంచమంతా స్తంభించిపోయింది అన్ని లాక్డౌన్లు చేసినాం ఆగిపోయినాయి బళ్ళు గుళ్ళు స్కూళ్ళు విమానాలు కాలేజీలు యూనివర్సిటీలు రైళ్ళు ఒకటి కాదు సర్వం ఆగిపోయినాయి లోకపోయినా కూడా లోకం నడిచింది ప్రజలు బతికినరు కారణం
వాళ్ళు తినేటువంటిది ఆగలేదు, ఆహారం ఆగలేదు, ఆహారాన్ని పుట్టించేటువంటి రైతు తన కార్యక్రమాన్ని ఆపలేదు. అందుకోసమే ఏదైనా ఆగగలదు ప్రపంచంలో, కానీ ఆహారం అది ఆగినాడు లోకం అంతమైపోతుంది తప్ప లోకం నిలవదు. ఎత్తు ప్రపంచంలో ఈ వ్యవసాయము సేద్యగాడు ఒక ఎత్తు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈ దేశంలో అందరికంటే ఎక్కువ గుర్తించినటువంటి వాడు కేసీఆర్. అందుకోసమే తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టినాడు. 22 ఏళ్ల కింద ఏవి ప్రధాన ప్రాతిపదికలు అనుకొని, ఏవి ప్రధాన అంశాలు అనుకొని మనం ఎలా మాట్లాడుకున్నామో అందులో మొట్టమొదటిది వ్యవసాయం. మన అదొక్కటి ఉంటే మిగతా సర్వరంగాలు కళ్ళారా 8 ఏళ్ళు 9 చూస్తున్నాం. ఇవాళ ఏ ప్రాంతమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ దేశంలో అక్కడ వాళ్లకు ఉండేటువంటి వనరులను అనేటువంటి వాళ్ళ తెలివిని బట్టి ఆ ప్రాంత అభివృద్ధి. ఏమీ లేనటువంటి వట్టి ఇసుక గల్ఫ్ దేశాలంటాం మనం, మట్టి కూడా ఉండదు, చెట్టు మొలవదు, ఇసుక. కానీ వాళ్లకు దొరికినటువంటి ఒకే ఒక వనరు భూగర్భంలో పెట్రోలియం ప్రొడక్ట్స్. దొరికిన ఒక పెట్రోల్తోన దాన్ని అద్భుతంగా వాడుకొని వాళ్ళు ప్రపంచంలో అన్ని దేశాలు వాళ్ళ మీద ఆధారపడేటట్లు చేసుకొని వాళ్ళ ఆర్థిక వ్యవస్థలను పెంచుకొని ఆ దేశంలో ఉండేటువంటి పౌరులకు అవసరమైనటువంటి అన్ని రకాల వసతులను కేవలం 30-40 ఏళ్ల కాలంలో వాళ్ళు అందివ్వడమే కాదు, ఇవాళ దుబాయ్ లాంటి ప్రాంతం ప్రపంచంలో వచ్చినటువంటి నూతన ఆవిష్కరణలకు, నూతన సాంకేతిక పరిజ్ఞానానికి, నూతన వస్తువులు ఏమైనా వస్తే అమెరికా కంటే మొదలు దుబాయ్లో ప్రత్యక్షమైతే, దుబాయ్ షోరూంలో ప్రత్యక్షమైతాయి. అటువంటి స్థితికి పోయింది. ఒక్కో దేశానికి ఒక్కో ప్రాంతానికి ఒక రకమైన అనుకూలతలు ఉంటాయి, వాటిని సద్వినియోగం చేసుకొని వాడుకోవడంలో పాలకుల గొప్పతనం ఉంటుంది. భారతదేశము ప్రపంచంలో మంచి వాతావరణం ఉండి సంవత్సరానికి మొత్తం 12 నెలలలో వ్యవసాయానికి యోగ్యమైన వాతావరణం ఉన్నటువంటి ఏకైక దేశం ప్రపంచంలో భారతదేశం. అంతేకాదు పంటలు పండేటువంటి భూ విస్తీర్ణంలో 40 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నటువంటి దేశం ప్రపంచంలో నంబర్ 2 మనది. అమెరికాలో 90 కోట్ల వ్యవసాయ భూమి ఉంది, మనది 40 కోట్లు. మనకంటే తక్కువ 3వ స్థానంలో చైనా ఉంటుంది. ఇంత అద్భుతమైనటువంటి వనరు పెట్టుకొని ఈ దేశంలో ఈ రోజు వరకు కూడా 75 ఏళ్ల స్వతంత్రం తర్వాత కూడా మనకున్న జనాభాలో సుమారు ఇంకా ఒక 20-22 కోట్ల మంది ప్రజలు 3 పూటలు పరిస్థితి ఉంది, 1 పూట తిని తినని పరిస్థితులు కూడా 20 కోట్ల మంది ప్రజలకు ఉన్నాయని సుప్రీంకోర్టు చెప్పింది, గతేడాది చెప్పింది, చెప్పి కేంద్రానికి ఒక సూచన చేసింది. వీలుంటే, అవకాశం ఉంటే ఇటువంటి అభాగ్యుల కోసం మాస్ కిచెన్స్ పెట్టేటువంటి ఆలోచించకూడదు ప్రభుత్వాలని చెప్పింది, ఒక సూచన చేసింది. సకల వనరులుండి మన స్థితి అది, మన దుర్గతి అది. ప్రపంచంలో చాలా దేశాలలో సంవత్సరంలో 7-8 మాసాలు అసలు సూర్యుడే కనిపించాడు, కనిపిస్తే ఇట్లా వచ్చేట్లా పోతాడు. ఉంటే చలి ఉంటుంది, లేకుంటే మంచు ఉంటుంది, లేకుంటే వర్షం ఉంటుంది, ఎండ ఉండదు, సూర్యరశ్మి ఉండదు, పంటలకు అనుకూలత ఉండదు. ఉన్న కొద్దిపాటి వసతులతోనే వాళ్ళు అద్భుతాలు చేసేటువంటి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు బతుకుదేరు కోసం. ఇలా మనకుండేటువంటి పరిస్థితికి మొత్తం ప్రపంచంలో ఉండేటువంటి 780 కోట్ల జనాభాకు భవిష్యత్తులో అవసరమైతే అన్ని రకాల ఆహార పదార్థాలు అందియగలిగేటువంటి శక్తి భారత భూభాగానికి ఉంది, భారత రైతాంగానికి ఉంది. కానీ వాడుకుంటలేం మనం, అది వాడతలేం మనం, అది వాడలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి. మనం తెలంగాణ గోరేనాటికి ఆనాడు నెలకొని ఉన్నటువంటి పరిస్థితులు మీ అందరికీ తెలుసు. ఆ స్థితి నుంచి
బయట పడడం కోసం మనం చేసినటువంటి ప్రయత్నాలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్ని ప్రయత్నాలు ఒక్కొక్కటి మనం చూసుకుంటూ పోతే మీ అనుభవంలో ఉన్నవే అవన్నీ కరెంట్ కష్టాలు ఎటువంటివి కరెంట్ కష్టాల మీద కొన్ని వందల పాటలు వచ్చాయి ఎండిపోయిన పొలాల మీద పాటలు వచ్చాయి నష్టపోయినటువంటి రైతుల జీవితాలు వెదలైనప్పుడు పాటలు వచ్చాయి అనేక రకాల పరిస్థితులను వివరిస్తూ ఓ అద్భుతమైనటువంటి తెలంగాణ భావజాలాన్ని మనం ఆనాడు ఉద్యమ క్రమంలో విస్తరింపజేసినాం చేసి ఆనాడు మనం చెప్తే కొంతమందికి విశ్వాసం కలగలే తెలంగాణ రాష్ట్రం వచ్చాక మేము చాలా గొప్పగా బతికేటువంటి పరిస్థితులు మాకు ఉన్నాయి మాకు ఆదాయం ఉంటది రాష్ట్రం పురోగమిస్తది అంటే మనల్ని చిన్నగా చేసి చూసిండు ఆయల్లా ఉండేటువంటి 200 పెన్షన్ ముందు ప్రజలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి జనంత వాళ్ళకి ఆసరా కావాలి ముందు బతికి తర్వాత ఏమైనా పని చేసుకొని బతకాలి వాళ్ళ కనీసం ఇట్లా ఉపశమనం ఉండాలి అని చెప్పి 200 ఇచ్చిన పెన్షన్ 1000 మొదటి ఎన్నికలలో హామీ ఇచ్చి అమలు చేసినాం రెండో ఎన్నికలు వచ్చే వరకు 18 ఎన్నికలు వచ్చే వరకు దాన్ని 2000 చేస్తామన్నం చేసినాం చూపిస్తున్నాం ఇలా మొత్తం రాష్ట్రంలో 50 లక్షల కుటుంబాలకు 2000 3000 పెన్షన్లను తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల కుటుంబాల్లో ఇస్తున్నాం మనం భారతదేశంలో ఏకైక రాష్ట్రం ఇన్ని పెన్షన్లు ఇంత మందికి ఇచ్చేది కరెంటు సుమారు 30 లక్షల కరెంట్ మోటార్లు ఉన్నాయి రైతుల వ్యాప్త తెలంగాణ రాష్ట్రంలో మనకి నీళ్ళు ఎన్ని పెరిగితే అంత కరెంట్ వినియోగం పెరుగుతది ఇంకా నీళ్ళు ఎంత అందుబాటులోకి వస్తే అంత కరెంట్ వినియోగం పెరుగుతది ఇంకా అవసరం పడుతది కరెంట్ మనకు ఉండేటువంటి భూభాగం భూములు ఆంధ్ర ప్రాంతంలాగా పల్లంగా ఉండవు మనకు అందుకని అన్ని చోట్ల కాలువలతోనే బారవు ఖచ్చితంగా మోటార్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటది ఇలా 30 లక్షల ఈ కరెంట్ ఇయ్యబట్టి ఇలా రైతులు మాకు ఎదార్ లేదు ఏ టైంకైనా పోయి పెట్టుకుంటామని మొదట్లో 24 గంటల కరెంట్ మనం అనౌన్స్ చేసినప్పుడు కొన్ని విచిత్రంగా మాట్లాడిన కొంతమంది 24 గంటలు ఏమవసరం 24 గంటలు రైతు దీర్ఘాలు తీసి మాట్లాడారు 24 గంటల కరెంటును అందుబాటులో పెడితే ఏ రైతైనా తనకు ఒకటే ఊర్లో ఉండేటువంటి రైతులలో ఒక ఆయన ప్రైవేట్ ఉద్యోగానికి పోతాడు ఒక ఆయన సర్కారు ఉద్యోగానికి పోతాడు ఒక ఆయన పాలు ఉంటాయి ఒక ఆయన గొర్రెలు ఉంటాయి ఒక ఆయన కూలికి పోతాడు ఇంకొక ఆయన ఇంకో పని చేస్తాడు ఎవరికి ఆయాలకు బుద్ధి పుడితే ఆయాల్లో పోతారు మోటార్ వేసుకుంటారు నీళ్ళు వార పెట్టుకుంటారు అవసరం ఉన్నంత సేపు వేసుకుంటారు వండిన బువ్వ ఇంట్లో ఉంటే ఆకలైనటువంటి వాళ్ళు ఎప్పుడు ఎవరికి ఆకలితే అప్పుడు వచ్చి తింటామనేటువంటి నమ్మకం ఉంటుంది అట్లా 24 గంటల కరెంటును రాష్ట్ర రైతాంగానికి అందుబాటులో పెట్టింది కేసీఆర్ కరెంట్ అయిపోయినాక అద్భుతమైనటువంటి నీటి వనరుల అభివృద్ధి కోసం ఆయన ఉద్యమ ఒక్కొక్క వాగు వీటిని అన్నింటిని కూడా ఎట్లా మళ్ళా జలకళ సంతరించేటట్లు చేయాలని చెప్పి ఒక అద్భుతమైనటువంటి మిషన్ కాకతీయ పథకాన్ని పునరుద్ధరించి మొత్తం చెరువుల్ని కుంటల్ని జలకళ తీసుకొని వచ్చినాం పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసినాం కొత్త ప్రాజెక్టులను మొదలు పెట్టుకున్నాం ఉత్తరాన గోదావరి నది మీద దాదాపు పూర్తిగా వచ్చినాయి దక్షిణాన ఉండేటువంటి పాలమూరు రంగారెడ్డి ఒకటి కాదు రెండు కాదు 190 కేసులు వేసిండు మనగాళ్ళందరూ కలిసి అయినా సరే 80% పని పూర్తి చేసినాం పర్యావరణ అనుమతులని ఇంకోటని ఇంకోటని 190 తిప్పలు పెట్టింది మనల్ని అయినా ఆపలే మనం పని పూర్తి చేసుకొని వచ్చినాం సాగునీళ్ళు ముఖానికి వచ్చినాయి వానకాలం యాసంగి కలిపి తెలంగాణ వచ్చే కంటే మొదలు మన తోన 7-10 లక్షల ఎకరాలు శిస్త అయితే రాష్ట్ర వ్యాప్తంగా అంతా కలిపి చెరువుల కింద కుంటల కింద బావుల కింద బోర్ల కింద ఉన్న కొద్దిపాటి ప్రాజెక్టుల కింద గాయంత
చిస్తైతే అదే మహాగగనం అటువంటిది ఈ రోజు కేసీఆర్ గారి ముందు చూపు దార్శనికత వల్ల ఇయల తెలంగాణలో యాసంగి వానాకాలం కలిపి సుమారు కోటి 10 లక్షల ఎకరాల ఒక వరి సాగేయేటువంటి పరిస్థితికి మనం వచ్చాం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం దయచేసి అందరూ కూర్చోవాలి భారతదేశంలో వరి ఉత్తర భారతదేశంలో వ్యవసాయ విప్లవం సస్య విప్లవం వచ్చిన తర్వాత 1967 68 నుంచి పంజాబ్ రాష్ట్రంలో అప్పుడు పంజాబ్ హర్యానా ఒకటి ఉండే అక్కడ మొదలైనటువంటి సస్య విప్లవం తర్వాత అక్కడ వాళ్ళు వానకాలం వడ్లు యాసంగిన గోధుమలు వండిస్తే వాటికి కనీస మద్దతు ధర ఇచ్చి భారతదేశ వ్యాప్తంగా కంట్రోల్ షాపుల ద్వారా ఉత్తరాన గోధుమలు దక్షిణాన బియ్యం ఇచ్చేటువంటి విధానాన్ని రూపొందించి మనలాంటి ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు ఆంధ్ర ప్రాంతంలో పండేటువంటి కృష్ణా గోదావరి డెల్టాల కింద పండేటువంటి వరిని మొత్తం రాష్ట్రంలో కంట్రోల్ బియ్యం రూపంలో ఇస్తే ఇక్కడ ఉండేటువంటి రైతాంగం భూములకు నీళ్లు లేక కరెంటు లేక కరువులతోన అల్లాడి పీడబడ్డటువంటి భూములను వదిలిపెట్టి పరాయి ప్రాంతాలకు వలసపోయినటువంటి దుస్థితి పంటలు పండించే రైతులు సైతం కంట్రోల్ బియ్యం కోసం లైన్లలో ఎదురు చూడాల్సినటువంటి ఒక దీనస్థితి అటువంటి పరిస్థితి నుంచి రాష్ట్రం ఏర్పడిన వెనుమంటనే ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాల మూలంగా ఇలా మనం ఎక్కడికి వచ్చినామంటే భారతదేశానికి అన్నం పెట్టినటువంటి పంజాబ్ రాష్ట్రం ఒక 55-60 సంవత్సరాలు అన్నం పెట్టింది దేశానికి పంజాబ్లో వాళ్లకు వానకాలం ఒకటే వరి పండుతుంది 2 కోట్ల మెట్రిక్ టన్నుల వరి పండుతుంది వాళ్ళకు గరిష్టంగా తెలంగాణ యాసంగి వానకాలం కలిపి 2021 లో 3 కోట్ల మెట్రిక్ టన్నుల వరిని పండించి దేశానికి అన్నం పెట్టే స్థితికి ఇవాళ చూడు నా తెలంగాణ ఎదిగిందని చెప్పి తెలంగాణ పతాకాన్ని ఆకాశానికి తీసుకుపోయినరు అన్నదాతలు మన అన్నదాతలు నీళ్లు కరెంటే కాదు రైతు పడేటువంటి ఇతర ఇబ్బందులు ఏమని ఎవరు ఆలోచించలే ఎవరు దరఖాస్తు పెట్టలే ఎవరు కోరలే ఒక రైతు సీజన్ వచ్చిందంటే కాలం అవుతుంది అంటే పంట వేయాలంటే ఏం ఆలోచిస్తాడు ఏమేం సర్దుకుంటాడు ఆయన ఆలోచన ఏముంటుందో రైతు హృదయంలోకి పోయి ఆలోచన చేసేటువంటి వాడు కేసీఆర్ కరెంట్ ఇస్తున్నాం నీళ్ళు ఇస్తున్నాం మొదటి దఫా రుణమాఫీ చేసినాం కానీ ఇప్పుడు ఏం చేస్తే రైతుకు మేలవుతుందని చెప్పి ఇంకా ఆలోచన చేసి ఆయన గతాన్ని స్మరించుకొని ఒకనాటి కాలంలో రైతుల స్థితి ఏంది తెలంగాణలో ఈ వ్యవసాయ బ్యాంకులు ఎన్నాడు కమర్షియల్ ఉండేటువంటి బ్యాంకులు వ్యవసాయ విధానాన్ని అమలు చేసే కంటే మొదలు అప్పుడు కేవలం అంజమన్ బ్యాంకులని ఉండేది కోఆపరేటివ్ బ్యాంకులు 50-60 ఏళ్ళు మించినటువంటి రైతాంగానికి గుర్తుంటది అది అప్పుడు అంజమాన వ్యవస్థ అనే అంజమాన వ్యవస్థ అంటే కోఆపరేటివ్ వ్యవస్థ తర్వాతి కాలంలో రైతులకు రుణాలు ఇచ్చేటువంటిది రెండే విధానాలు ఉండే వెనకటికి ఒకటి ఉంటే ఉండూర్లనో చుట్టుముట్టు 3-4 ఊర్లకు కలిపి సాహుకారులు ఎవరైనా ఒకరిద్దరు వడ్డీలకు నాగులు ఇచ్చేటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళతోనం వడ్డీలకు తెచ్చుకోవాలి లేదు అంటే అంజమాన్ బ్యాంకులో అప్పు తెచ్చుకోవాలి అంజమాన్ బ్యాంకులు అప్పు తెచ్చుకుంటే మా చిన్నదన నాకు గుర్తుంది చూస్తుంటిమి ఇతర రైతుల స్థితి చూస్తుంటిమి రైతు ఎప్పుడు నిజాయితీ పరుడే కాలమై పంట పండితే అడిగే లోపల కడతాడు కానీ కాలం కాక పంట పండక ఎదురు దెబ్బ తగిలితే ఎల్లన్నప్పుడు చాలా దీనంగా ఆత్మాభిమానంతో కుమిలిపోతుంటాడు అటువంటి టైంలో ఈ అంజమాన వాళ్ళు వచ్చి ఓ డొక్కు జీబులు ఉండేదప్పుడు ఆ ముందర రాడు పెట్టి తిప్పితే స్టార్ట్ అయ్యేది ఆ జీబులు వాడు ఆ డొక్కు జీబు తీసుకొని వచ్చి ఇంటి ముందర ధనాన్ని వచ్చి ఆపేది నీ అప్పు ఉంది కడతావా లేదా
కటకపోతే దాంట్లో దిగినోడు ఒకడేమో దర్వాజ బిక్తా అంటాడు, ఒకడేమో బరదూడని పట్టుకపోతా అంటాడు, ఒకడేమో ఆవును పట్టుకపోతా అంటాడు. ఆ స్థితిని తెలంగాణ రైతాంగం అనుభవించిన దాన్ని మదిలో పెట్టుకొని కేసీఆర్ రైతు అనేటువంటి వాడు ఏడాది పొడవున ఎండకు వానకు సలిగి ఓర్చి మట్టిని చేసి ఇంటి లిపాదులు కష్టపడి వాడు పండించినటువంటి ఆ పంట పది మందికి ఇట్లా చేయితోన అన్నం పెట్టేటువంటి రైతు వాడు దీనంగా చేయి దాచే స్థితి ఉండవద్దు. ఏం చేయాలని చెప్పి ఆలోచన చేసి అప్పు కోసం ఏ తలుపు కొట్టేదో, అప్పు లేకుండా ఎదురుపై నీకు ఇది సహాయం అని తలుపు కొట్టి రైతు బంధించినటువంటి ఏకైక మహనీయుడు భారతదేశంలో రైతు నాయకుడు కేసీఆర్. ఇలా మాట్లాడేటోళ్ళు చాలా చాలా మాట్లాడుతున్నారు, ఆశ్చర్యం అనిపిస్తుంది, వాళ్ళకి సిగ్గన్న కాదా అనిపిస్తుంది. ఊళ్ళెళ్ళ కుందేలాటకు పోదాం రారా అంటేనంటే కడుపు నొస్తుందని ఒకడు, కాలు నొస్తుందని ఒకడు, నాకు తలనొస్తుందని ఒకడు, నాకు దొడి పెట్టిందని ఒకడు ఎగ్గొడతారు. ఇష్టం ఉన్న వాళ్ళు తిప్పల పట్టేటోళ్ళు పోయి పట్టు వేసుకొని వచ్చినాక తెల్లారంగా కుప్పలేసేటప్పుడు వచ్చి నువ్వు రాత్రి అడుగుతావు కదా రమ్మని నాకు వీలు కాకపోయా కానీ జర మెథడ్ మెథడ్ ముక్కలు నాకే అన్నాడట ఆయనకడికి. ఇలా తెలంగాణ వచ్చినాక ఎగురులాడేటువంటి వాళ్ళ పరిస్థితి అది. కొత్త ఇల్లు కడదామని మనం సంబరపడేదని చేసుకోకపోతే ఏం చేస్తాం? కొబ్బరికాయ తెచ్చి అగరబత్తులు పెట్టి చక్కెర పెట్టి ఆ చుట్టుముట్టున్న వాళ్ళు నిలవైన వాళ్ళని పిలిచాయా రాండబ్బా మీరు కూడా ఇట్లా అంటే వచ్చిన వాళ్ళు వస్తారు ప్రేమగా. దారం పట్టేటోళ్ళు దారం పడతారు, ముగ్గు వస్తువులు ముగ్గు పోస్తారు, సాయం చేస్తారు. వాళ్ళు మంచి మనసుతో సాయం ఆడికి చేస్తే సంతోషం. వీడు తిప్పలవాడి అపో సపో చేసి అంతా చేసి ఇల్లు కట్టుకున్నాక ఇంట్లోకి పోయిన నాడు పిలిస్తే మళ్ళొచ్చి ముగ్గు పోసింది మేమే, ఆయన మేము సాయం చేసిన వాళ్ళు మేమే, ఇల్లు మాకు కావాలి అన్నారట. ఆయన ఉద్యమంలో కలిసి రాని సన్నాసులంతా ఇలా తెలంగాణలో పెత్తనం మాకు కావాలన్నట్టున్నారు. మీ పాత్ర ఏంది, ఏం చేసిందని తెల్లార్తె పొత్తు మూకితే ఇక ఇంతున్నోడు ఇంతున్నోడు లేచినోడు లేవనోడు వరెవరు రామచంద్ర ఏం మాటలు అవి. ఇక వీళ్ళు హిమాలయ పర్వతాలను మోసుకొని వచ్చిన మనగాలలాగానే మాట్లాడతారు. ప్రజలేమనుకుంటారు అనేటువంటి సోగి కూడా ఉండదు. ఇవన్నీ దేనికి చేసుకొచ్చినాం మనం? తెలంగాణలో అద్భుతమైనటువంటి కృష్ణా గోదావరి నీళ్లున్నాయి, సముద్రం పాలైపోతున్నాయి. సముద్రం పోయేటువంటి నీళ్లలో మనం ప్రాజెక్టులు కట్టుకుంటే ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అయితే అద్భుతంగా ఈ ప్రాంతం రాణిస్తుంది అని చెప్పాం. ఆ కలగాని దాన్ని నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నా. మంచినీళ్లు లేక రంగారెడ్డి జిల్లాలో ఈ భాగం కానీ జిల్లాలో ఉండేటువంటి అచ్చంపేట కలవకుర్తి కొంత భాగం కానీ ఈ దేవరకొండ కానీ మునుగోడు కానీ ఇటు రామన్నపేట కానీ అటు నల్లగొండ అంచు వరకు ఈ ఫ్లోరోసిస్ బాధ గురించి మీకు తెలియంది కాదు. ప్రత్యేకంగా మునుగోడు ప్రపంచంలోనే అతి ఎక్కువగా ఫ్లోరోసిస్ వ్యాధి గ్రస్తులైనటువంటి ప్రజలు, దురదృష్టవంతులు. మూడు నాలుగు తరాల ప్రజలు జీవితాన్ని కోల్పోయినారు. వాళ్ళు ఏ తప్పు చేయకుండా ఈ సమాజము ఈ పాలకులు కల్పించినటువంటి దుర్మార్గపు పరిస్థితుల వల్ల కొన్ని తరాల జీవితం కోల్పోయినారు. ఒకరు కాదు ఇద్దరు కాదు 2 లక్షల పైచిలకు మంది. మాకు మా చిన్నతనంలో తెలియదు, మా పాలమూరు జిల్లాకి ఇక్కడ సంబంధాలు ఉన్నాయి. ఈ ఫ్లోరోసిస్ వల్ల ఎముకలు కుంచుకొని పోయి వంగిపోయి వంకర టింకర్లు అయిపోయి మనుషులు నడవలేని పరిస్థితి వస్తుంది, భయంకరంగా ఉంటుంది అనేటువంటిది. ఇది ఫ్లోరోసిస్ వల్ల అనేటువంటిది తెలియదు మాకు, మొదట్లో తెలియదు. తెలంగాణ ఉద్యమానికి వచ్చినాక నాకు అర్థమైంది. మా అమ్మని పోయి అడిగిన, నువ్వు చెప్తుంటేవి కదా మీ అమ్మది అంటే మా అమ్మమ్మది, మీ అమ్మోళ్ళది మునుగోడు ప్రాంతంలో సండూరు మండలం బంగారుగడ్డ అని చెప్తుంటేవి కదా,
ఎందుకె అమ్మమ్మ వంగి ఉండే మనిషి చాన చక్కగా ఉండే దొరలాడి విలనట ఎందుకు వంగింది అంటే తెలువదు అక్కడ నీళ్లు బాగుండవంట అంటారు ఉప్పు నీళ్లు అంటారు అన్నది మా అమ్మ అంతకు మించి ఆమెకు ఫ్లోరస్ అని తెలువదు నేను 5 ఏళ్ల పిల్లగాయినప్పుడు మా అమ్మమ్మ చనిపోయింది అప్పుడప్పుడే బడికి పోయే వయసునాది వంగి కట్టె పట్టుకొని నడుస్తుండే తర్వాత తెలిసింది తెలంగాణ ఉద్యమానికి వచ్చాక ఈ ఫ్లోరోసిస్ అనేటువంటిది తాగే నీళ్ళల్లో ఉంటది వానగుర్చిన నీళ్ళు ఏటి నీళ్ళు భూమి ఉపరితలంలో పారేటువంటి నీళ్ళు సమృద్ధిగా లేకపోతే భూమిలో అవి కూడా పర్వత శ్రేణులు గుట్టలు గట్లు ఎక్కున్నటువంటి ప్రాంతాలలో భూమిలో నిక్షిప్తమైనటువంటి నీళ్ళను మాత్రమే వాడడం మూలంగా ఆ నీళ్ళల్లో ఉండేటువంటి ఆ ఫ్లోరిన్ అనేటువంటి పదార్థం వల్ల వచ్చేటువంటి ముప్పు అది ఎన్నేండ్లు గౌలిగూడ డిపోలో నేను 30 ఏళ్ళు వకాల చేసిన మొదట్లా వకాల చేసిన మొదటి 3 4 ఏళ్ళల్లో కారు లేదు నాకు అప్పుడు మోటార్ సైకిల్ ఉండే హైదరాబాద్ కు వచ్చి కేసుల కోసం వచ్చి పోయేటప్పుడు గౌలిగూడ డిపోలో పోతుంటే బస్సులు ఎక్కుతుంటే చూస్తుంటిమి నలగొండ ప్రాంతం వైపు వచ్చేటువంటి బస్సులు ఆ ప్లాట్‌ఫామ్ల కాడ చూస్తేనంటే మొత్తం నీళ్ళ డబ్బాలు పట్టుకొని కూర్చుందురు జనం మొదటిసారి చూసినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది ఎందుకు ఈ నీళ్ళు తీసుకుపోతున్నారు ఇంటి నుంచి పట్టణం నుంచి అని పట్నం నుంచి పోయేటువంటి వాళ్ళంతా ఒట్టిగా ఎందుకు పోవాలి నీళ్ళు తీసుకుపోదాం తాగే నీళ్ళు అని ఆడ నీళ్లు లేవు ఉంటే ఫ్లోరిన్ నీళ్ళు శుద్ధమైనటువంటి మంచి నీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితి మనకి పక్కల కృష్ణ అటు పక్కల గోదావరి మంచి నీళ్ళు ఎన్ని రకాల మాటలు చెప్పిండ్రు ఎన్ని రకాల బాధలు పెట్టిండ్రు తెలంగాణ ఉద్యమానికి వచ్చాక కాలు చేతులు వంకర్ల పోయినోళ్ళు నడుములు వంకర్ల పోయినోళ్ళు లేక దీనస్థితిని చూసి ఫ్లోరోసిస్ ప్రాంతంలో కేసీఆర్ ప్రకటన చేసి ప్రజలకు ఇది విముక్తి కాదు తెలంగాణ తెస్తేనే విముక్తి అవుతుంది కృష్ణా నది నీళ్లు తెచ్చి ఈ ఫ్లోరోసిస్ వ్యాధి లేకుండా చేస్తా అని ఆనాడు ఉద్యమంలో మాట ఇచ్చిండు కేసీఆర్ అనుకున్నది అనుకున్నట్లు రాష్ట్రం ఏర్పడినాక ప్రభుత్వం ఏర్పడినాక ఒక అద్భుతమైనటువంటి మిషన్ భగీరథం తీసుకొని వచ్చి ఇలా మునుగోడులో ఫ్లోరోసిస్ లేకుండా చేసినటువంటి ఘనత ఇలా కేసీఆర్ రాష్ట్రంలో సరే సరే మంచినీటి సమస్య లేకుండా చేసినాం అది వేరు విషయం కానీ ఎక్కడైతే సమస్య అతి తీవ్రంగా ఉండేనో ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలలో వచ్చింది మునుగోడు విషం దాపుతున్నారు ప్రజలకని వాళ్ళు ఎవ్వరూ పట్టించుకోలే చాలా పెద్ద మాటలు మాట్లాడిండు మనం మాట్లాడితే అపహాస్యం చేసిండు కానీ అంతిమంగా ఎవరు చేసిండు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మనం చేసిన మనకు ఆ ప్రేమ ఉంది కాబట్టి నినియాల రాజీనామా చేసిన ఆయన రాజీనామా చేసినప్పుడు ఆయన ఏమంటాడు నా మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలే అందుకే నేను రాజీనామా అభివృద్ధి చేయకపోతే నేను గెలిపించిన పార్టీలో ఉండి రాజీనామా చేసి ఛాలెంజ్ విసిరాలే గోడ దుంకి ఇంకో దాంట్లోకి పోయి నేను రాజీనామా చేసిన ఇదెక్కడి కథ నేను ఎందుకైనా మంచిదని నన్ను కూడా మునుగోడుకు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఇన్ఛార్జ్ చేసిండ్రు ఒక 4 గ్రామాలకు మా అంతరెడ్డి గారు మా సీను మా వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ తామర భీమనపల్లి కమగూడెం మరియు 2 తాండాలు భీమల తాండ భోజ్య తాండ పోయిన వివరాలు కనుక్కున్నా ఎటు చూసినా అద్భుతమైనటువంటి పత్తి ఉంది ఆ పత్తి చేలు అవన్నీ చూస్తుంటేనంటే ఆ పచ్చదనం చూస్తుంటే ఎక్కడి తెలంగాణ ఎక్కడికి వచ్చినా మనం ఇవాళ అద్భుతమైనటువంటి పంటలు బ్రహ్మాండమైనటువంటి పంటలు ఇంకో ఆశ్చర్యకరమైన విషయం చెప్తాం మీకు మనం ఈ రాష్ట్రంలో 1,50,00,000 ఎకరాల వ్యాపార భూమి ఉంటే అందులో రైతు బంధుకు క్వాలిఫై అయినటువంటి వాళ్ళు 1,46,00,000 ఎకరాలకు క్వాలిఫై అయినారు 65,00,000 మంది రైతులకు రైతు బంధు ఇస్తున్నాం ఒక్క సీజన్ కు 7,600 కోట్లు ఇస్తున్నాం ఇప్పటిదాకా సుమారు 9 విడతలు కలిపి సుమారు 60,000 కోట్లు ఇచ్చినాం ఒక రైతు బంధు కిందనే రైతులకు అందులో ఒక్క మునుగోడు నియోజకవర్గం నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తది
పత్రికల మిత్రులు ఉన్నారు, ఎలక్ట్రానిక్ టీవీ మిత్రులు ఉన్నారు, దయచేసి మీరు నోట్ చేసుకోండి. ఈ రాష్ట్రంలో ఒక శాసనసభ నియోజకవర్గంలో అత్యధికంగా రైతు బంధు వచ్చేటువంటి నియోజకవర్గం మునుగోడు 265,054 ఎకరాలకు రైతు బంధు వస్తది. మునుగోడులో 146,284 మంది రైతు బంధు లబ్ధిదారులు ఉన్నారు. అక్కడ ఉండేటువంటి వ్యవసాయ భూమి రైతు బంధు ఇచ్చేది మనం 265,054 ఎకరాలు. 9 విడతలు కలిపి 9 విడతలు కలిపి మనం ఇచ్చినటువంటి రైతు బంధు ఎంత అంటే 1,031 కోట్ల రూపాయలు. 1,031 కోట్ల రూపాయలు ఇచ్చినాం. సపోర్ట్లు కొడతలేరు మీరు అందరు గట్టిగా. ఇంకా విచిత్రం ఏంటంటే, ఉదాహరణకు మన వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు మంత్రి గారు కేటీఆర్ గారి సిరిసిల్ల నియోజకవర్గంలో 9 విడతలు కలిపి మనం ఇచ్చినటువంటి రైతు బంధు 418 కోట్ల రూపాయలు మాత్రమే. గజ్వేల్లో 706 కోట్ల రూపాయలు. వ్యవసాయ మంత్రినైనా నా నియోజకవర్గంలో 688 కోట్ల రూపాయలు. అంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి నియోజకవర్గం కంటే, వ్యవసాయ మంత్రి నియోజకవర్గం కంటే అత్యధికంగా లబ్ధి పొందుతున్నటువంటి నియోజకవర్గం ఏదయ్యా? 1,031 కోట్ల రూపాయలు ఒక్క రైతు బంధు ద్వారానే లబ్ధి జరుగుతున్నది. మా ప్రాంతానికి చేయలేదని ఆయన మాట్లాడతాడు. ఒకటే మనవి చేస్తున్నా, రేపటి భవిష్యత్తు, ఈరోజు మనం సమృద్ధిగా పంటల ముఖమైనాం, మనుషులు పీడు లేరు, చేతి నిండా పనుంది, కొన్ని పంటలను మార్చుకొని రాష్ట్రానికి దేశానికి ప్రపంచానికి అవసరమైన పంటల్లోకి మారేటువంటి ఒక ఆవశ్యకత ఉంది. ఆ కృషి జరుగుతున్నది, రైతన్నలు కూడా దాన్ని అందిపుచ్చుకుంటున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ముందు చూపు ఆలోచన ఒకటే, మనకున్నటువంటి ఈ అనుకూలత ఇవాళకే దేశానికి అన్నం పెట్టే స్థితికి ఎదిగినటువంటి మన వ్యవసాయ రంగం భవిష్యత్తులో అన్ని రకాల పంటల ద్వారా, అవి ఆహార ధాన్యాలు కానీ, పప్పు దినుసులు కానీ, నూనె గింజలు కానీ, పండ్లు కానీ, పాలు కానీ, కూరగాయలు కానీ, మాంసం గుడ్లు కానీ, దేశంలో దేశం వెలుపల అద్భుతంగా వీటి వినియోగం జరిగేటట్లుగా గరిష్టంగా వీటి ఉత్పత్తిని పెంచి ఎక్కడికక్కడ ఏ జిల్లాకా జిల్లాలో ప్రపంచ అవసరాలను దృష్టిలో పెట్టుకొని, ఆధునిక పద్ధతులను దృష్టిలో పెట్టుకొని, ఆధునిక జీవన విధానాన్ని దృష్టిలో పెట్టుకొని ఆహార పరిశ్రమల్ని, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్ని నెలకొల్పాలని, ఒక్కొక్క జిల్లాలో 500 నుంచి 1,000 ఎకరాల భూమిని ఇప్పటికే సేకరించడం జరిగింది, అలాట్మెంట్ చేయడం జరుగుతుంది పరిశ్రమలకు. రేపు రాబోయేటువంటి రోజులలో 1-2 ఏళ్ల తర్వాత ఈ రాష్ట్రంలో వ్యవసాయంలో మరో విప్లవం, అద్భుతమైనటువంటి ఆహార పరిశ్రమల విప్లవం రాబోతున్నది. అది లక్షలాది మందికి అదనపు ఉపాధి ఇవ్వబోతున్నది. రేపు జరగబోయేటువంటి పరిణామం అది. అంత ముందు చూపుతున్నాం. ఇప్పటిదాకా మనం చేసుకొచ్చినటువంటి చర్యల మూలంగా ఈ రంగం అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటిది. ఇలా రైతును విస్మరించే పరిస్థితి లేదు. రైతుకు గౌరవం పెరిగింది, మర్యాద పెరిగింది, మేము బతకగలం అనేటువంటి ఒక విశ్వాసం రైతు కుటుంబాల్లో బలంగా వచ్చింది. దానికి కారకుడు కేసీఆర్. ఇవాళ అన్నం తినేటువంటి రైతు, ఒకరికి అన్నం పెట్టేటువంటి రైతు, నిర్ణయం ఏదైనా సరే పరీక్ష సమయం వచ్చినప్పుడు
ఖచ్చితంగా తను బండిచ్చేటువంటి అన్నానికి తనను తినే అన్నానికి తను పెట్టేటువంటి అన్నానికి కారకుడు ఎవరో మర్చిపోయేటంత అమాయకులు తెలంగాణ తప్పకుండా రైతులు అందరికంటే ఎక్కువ నిజాయితీ పరులు సమాజంలో అందరికంటే ఎక్కువ నిజాయితీ పరులు రైతులే నిస్వార్థంగా అందులోనే కుటుంబానికి వాడతాం మనం పండిస్తాం అందుకే రైతు దాత అన్నారు అన్న దాత అది రాష్ట్రానికి అంత గొప్ప ఇలా గ్రామాలు కలకలలాడుతున్నాయి ఒకప్పుడు ఊళ్ళల్లో తెలంగాణ వచ్చాకంటే ముందు ఊళ్ళల్లో ఒకటో రెండో మూడో ట్రాక్టర్లు ఉంటే అదే మహా ఎక్కువ యాభైకి తక్కువ ట్రాక్టర్లు లేవు 200-300కు తక్కువ బైకులు లేవు ప్రతి గ్రామంలో సగటున ప్రతి గ్రామంలో తెలంగాణ మీరు ప్రతి గ్రామంలో నూతన గృహ నిర్మాణం కనిపిస్తుంది మనకు అద్భుతమైనటువంటి రీతిలో ప్రజలు కష్టం చేసుకొని సంవత్సరం పొడవునా పని దొరుకుతుంది అద్భుతమైనటువంటి రీతిలో వాళ్ళు వాళ్ళకి నచ్చిన విధంగా ఇండ్లు కట్టుకుంటున్నారు చాలా సంతోషం తృప్తి అనిపిస్తుంది ప్రతి ఊర్లో 10-20 ఇండ్లు కొత్త ఇండ్లు ప్రతి ఏడు తయారవుతుంటాయి మరింత నాగరికంగా బతకడానికి ప్రజలు ఆహ్వానించాలి అద్భుతమైనటువంటి చెరువులు కుంటలతోన మత్స్య సంపద కూడా పెరిగి భారతదేశంలో మంచినీటి చేపల ఉత్పత్తిలో ఇలా తెలంగాణ నంబర్ 1 పోయిన సంవత్సరం ఎప్పుడు పోతుంటాం పోయిన సంవత్సరం మొదటిసారి కలిగినటువంటి మా అనుభూతి మా జిల్లాలో ఉండేటువంటి ఆసుపత్రికి పోయినాం అప్పటికి కేసీఆర్ కిట్ ప్రారంభమై అద్భుతంగా నడుస్తూ ఉంది అప్పటికి 2 ఏళ్ళు అయిపోయింది ఆసుపత్రి పోతే మెటర్నిటీ వార్డ్ ప్రసూతి వార్డ్ ఏదైతే ఉంటుందో అప్పుడే ఓ రోజు 2 రోజుల ముందు కన్నటువంటి వాళ్ళు బాలింతలు వారం కింద కన్న బాలింతలు చిన్నపిల్లలను పొత్తిళ్లలో పెట్టుకొని వాళ్ళ అమ్మమ్మ గారో నాయనమ్మ గారో ఆ పిల్లల్ని పెట్టుకొని ఆ బాలింతలు పెట్టుకొని అక్కడ చూసేటువంటి దృశ్యం చూస్తే చాలా చాలా సంతోషం అనిపిస్తుంది ఎవరి పొత్తిళ్లలో ఎవరి ఒళ్ళో చూసినటువంటి పసిపిల్లలైనా అట్లా ముట్టుకుంటే రక్తం వచ్చేటట్లు చాలా ఆరోగ్యంగా చాలా సుకుమారంగా కనిపిస్తారు సర్జరీలు తక్కువైనాయి కదా ప్రసూతిలకే మీరు ఎంకరేజ్ చేస్తున్నారు బాగుంది కదా అంటే బాగుంది సార్ చాలా అద్భుతంగా ఉంది నేనన్న పిల్లలు చాలా ఆరోగ్యంగా కనిపిస్తున్నారు అన్న చూడంగానే నాకు ఆ భావన కలిగి ఆ డాక్టర్ ఏమన్నాడంటే సార్ అన్ని ప్రజలు కోరి తినగలుగుతున్నారు అన్నింటికి మించి తెలంగాణలో గర్భవతి వాళ్ళ చేపలను సమృద్ధిగా తింటున్న కారణంగా ప్రాణవంతంగా పుడుతున్నారు సార్ అని చెప్పిండు ఆ డాక్టర్ మీరు ఏది తీసుకున్నా దాని వెనుక ఒక ఆరోగ్యకరమైన ఒక సామాజిక పరమైన పరిణామం కనిపిస్తూ ఉంది మనకు పెన్షన్ మన కళ్యాణ లక్ష్మి ఇస్తే బాల్య వివాహాలు ఆగిపోయినాయి కండిషన్ పెట్టినాం కాబట్టి చేపలు గొర్రెల ద్వారా బలవర్ధకమైన ఆహారం అందుబాటులోకి వచ్చింది అద్భుతంగా వ్యవసాయం పురోగమించడం ద్వారా కొత్త ఉపాధులు వచ్చిన కారణంగా ప్రతి ఒక్కరికి కొనుగోలు శక్తి పెరిగింది ఎవరి వల్ల రాజీ పడతలేరు మంచిగా తినాలే బాగా పనిచేసుకోవాలి బాగుపడాలనేటువంటి ఒక బలమైన ఆకాంక్ష కోరిక ఇవాళ తెలంగాణ ప్రజలలో కనిపిస్తుంది రాష్ట్రం రాకముందు పొలాలు పీడున్నట్లే మనుషులు కూడా పీడుందరు పని లేక ఇలా ఏ ఊర్లో చూసినా ఎవరైనా పిలిస్తే పత్తేరనికే పోతున్నాం పల్లికాయరనికే పోతున్నాం
స్ప్రింక్లర్ పెట్టడానికే పోతున్నాం, మోటార్ ఏనికే పోతున్నాం, కల్పు తీయనికే పోతున్నాం, మందు కొట్టడానికే పోతున్నాం. నాకు టైం లేదు, టైం లేదు, ఇట్లా చూసుకుంటా చూసుకుంటేనే పోతుంటాడు, చెప్పుకుంటా చెప్పుకుంటా పొద్దుకలు కలుస్తలే అని మనుషులు కలుస్తలేరు. ఇలా ఎవరి పనులలో వాళ్ళు నిమగ్నమైన అది మనం కోరుకుంటున్నాం. అంతిమంగా ప్రజలకు జరగాల్సింది అదే. చివరగా ఒక మాట చెప్పి నేను ముగిస్తా. కఠోరమైనటువంటి శ్రమ కేసీఆర్ గారు మెదడును రంగరించి అహర్నిశలు ఆయన చేసినటువంటి యోచన ఈ రాష్ట్రానికి నాయకత్వం అందించి ప్రజలను ఒక దారిలో పెట్టి మనం ఎట్లా ముందుకు పురోగమించాలని ఒక అద్భుతమైన యోచన చేసి ఈ స్థితికి తీసుకొచ్చినారు. అనేటువంటి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు కారు కూతలు కూసినా, అసహ్యంగా మాట్లాడినా, జుగుప్సాకరంగా మాట్లాడినా, చివరికి ప్రాంతేతరులు వచ్చి ఇక్కడ దుకాణాలు పెట్టుకొని వాళ్ళు కూడా తిట్టినా కూడా మనం మౌనంగా భరిస్తూ ఉన్నాం. తిట్టలేకనో, ప్రతి దాడి చేయలేకనో కాదు, మనం పెట్టుకున్న లక్ష్యాలు ఉన్నాయి. ఇంకా ఆ లక్ష్యాలను చేరేదాకా ఈ అభివృద్ధి చర్చ ప్రజలు చేసుకుంటున్నారు. ఈ చర్చ పక్కదారి పట్టొద్దు. దేని మీద కేంద్రీకరించిండో ప్రజల ఆలోచన, ఆలోచన ముందలికి సాగాలి. తద్వారా మరింత పురోగమించాలి. అది అలా మన దృక్పథం. ఒకనాడు రైతంటే మనకు కనిపించేటువంటి ఆహార్యం, వేసుకునేటువంటి బట్టలు, ఆఫార మంగ్యో, కమీసంగ్యో, పంచెనో, పైన ఒక తువాలగుడ్డ. ఈ తువాలగుడ్డ రైతు పనిచేసేటప్పుడు నెత్తికి రుమాల చుడతాడు, అది ఆత్మవిశ్వాసానికి, బలానికి, శక్తికి నాంది. మామూలు టైంలో భుజం మీద ఉంటుంది. సమైక్య పాలకుల దుర్మార్గం మూలంగా, వివక్ష మూలంగా తెలంగాణ రైతు దాదాపు 4-5 దశాబ్దాల కాలం పాటు తాను వేసుకున్నటువంటి ఈ యొక్క తువాల కంటతడిని చుడుచుకోవడానికే పనికొచ్చింది తప్ప ఇంకో దానికి పనికిరాలే. ఇవాళ అదే తువాల తెలంగాణ రైతు మెడకు ఉన్న తువాల తలకు రుమాలైపోయి ఆత్మవిశ్వాసానికి, ధైర్యానికి ఒక నాందిగా నిలబడ్డది. గర్వంగా చెప్పొచ్చు, ఎక్కడ పోయినా ఇన్ని దినాలు బస్సులలో పోయినా, ఏడన లైన్లలో నిలబడ్డా, ఏడన హోటళ్ళకు పోయినా, ఇంగాడికి పోయినా, చెమట వాసన వచ్చి కష్టం చేసేటువంటి రైతు అంటే, కష్టపడేటోడు అంటే జర సున్నసూపుతో చూసేది, పట్టించుకునేది కాదు. బస్సులలో ఎక్కినప్పుడు కూడా ఆర్టీసీ బస్సులలో మనం చూస్తాం, చూసేది గతంలో ఒక ఆలోచన ధోరణి. అది శ్రమను గుర్తించనటువంటి ధోరణి. పాలకులకు రైతుల మీద గౌరవం ఉంటే అదే భావన సమాజంలో వ్యాపిస్తుంది. ఒకడేమో వ్యవసాయమే దండగానే ఇంకోడేమో ఇంకోలాగా మాట్లాడే, రైతు అని ధైర్యంగా చెప్పుకోవాలంటే సిగ్గుపడే పరిస్థితి తెచ్చినారు గతంలో. ఇలా రైతు అంటే గర్వంగా చెప్పుకునే పరిస్థితి. బస్సులలో ఎక్కితే చూస్తుంటాం అప్పుడప్పుడు, ఇక తెల్లపూలా కనిపించి నైస్గా కనిపిస్తే రండి సార్, కూర్చోండి సార్ అనేది కనిపిస్తే జరుగు జరుగు సీట్ లేదు అటు జరగనేది. ఇలా తెలంగాణ రైతు ఏడికి పోయినా దాని ఇది సీట్ అని మాట్లాడేటువంటి స్థితి ఇలా తెలంగాణలో వచ్చింది. ఇగో ఆ ఆత్మాభిమానంతో కూడినటువంటి రైతాంగం, మనం సందర్భం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు ఎట్లా స్పందిస్తాం? ఖచ్చితంగా ఒక దక్షతతోన, ఆలోచనతోన గతాన్ని నిమ్మరేసుకొని పాపాల మూలంగా మన వాళ్ళు ఒక 2 తరాల జీవితం కోల్పోయిన తెలంగాణలో అద్భుతంగా నిర్మాణం కావాల్సినటువంటి తెలంగాణ సమాజం 1956 నుంచి 2014 దాకా ఒక అద్భుత ఆవిష్కరణ జరగాల్సినటువంటిది ప్రపంచ పటంలో. మనల్ని కరువులకు, ఫ్లోరోసిస్కు, ఆకలి చావులకు, అభాగ్యుల జీవితాలకు నిలయంగా మార్చినారు. ఆ కోల్పోయినటువంటి జీవితం సాక్షిగా
మన పెద్దల కష్టాల స్ఫూర్తి సాక్షిగా బలంగా నిర్మాణం చేసుకునేటువంటి దిశలో కేసీఆర్ రైతు సోదరులందరిది కుటుంబాలది మనం ఆ ప్రతి కోరుతూ సమావేశం పెట్టి నన్ను ఆహ్వానించినటువంటి రంగారెడ్డి జిల్లా డిసిసిపి చైర్మన్ గారికి గౌరవ మంత్రివర్యులు పెద్దలందరికీ డెస్కాప్ చైర్మన్ రవీంద్రరావు గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు అర్పిస్తూ మీతో సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ. జై తెలంగాణ. మీ అమూల్యమైన సందేశం వచ్చినందుకు, సమయం ఆసన్నమైంది.